हाई अंडी वेलकम टू मई चैनल सर कुंचलम अट्ठी नैन गोंगूर तो कर्री एला चूपा नार्मल ऐसे आंध्र सैड गोंगूर तो कर्री चार मनमे तेलंगा पचड़ी चुस्कटा गोंगूर पचड़ी सो गोंगूर तो कर्री एला चूपा दाने मुझे ना चाने लाइक चाहिए शेयर चाहिए सब्सक्राइब चाहिए तक सब्सक्राइब मर्चीपक सो प्रोसेस मुझे मन कावास गोंगूर अंडी गोंगूर उप कम पसुप टमाटा पचिमिर्ची एंडमिर्ची జీలకర్ర ఆవాలు కరేపాకు ఎల్లిగడ్డ అండి సో ప్రాసెస్ లకు వెళ్ళిపోదాం ఫస్ట్ గోంగూర తీసుకుంటున్నాను ఆల్్రెడీ గోంగూర ఒలుచుకొని కడిగి పెట్టుకున్నాను అండి ఓకే అండి గోంగూర వేసుకున్నాక నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ పసుపు ఇంకా salt సాల్ట్ వద్దండి నేను లాస్ట్ లో వేసుకుంటాను ఎందుకంటే తొందరగా ఉడకదు కాబట్టి సో నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఒక 3-4 కారం ఒక 1 స్పూన్ ఇంకా హాఫ్ స్పూన్ అండి ఎందుకంటే గోంగూర కదా పుల్లగా ఉంటుంది సో ఉల్లిగడ్డ ఒక ఆనియన్ ఇంకా టమాటా ఒక 2 టమాటాస్ అండి ఇవి ఒక రెండు పెద్ద టమాటాలు వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాం ఓకే అండి సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి ఇలాగే ఒక చూడండి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో దీన్ని మంచిగా మెత్తగా ఉడకాలండి టమాటాస్ ఇంకా గోంగూర ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ దగ్గరగా ఉడకాలి మెత్తగా ఉడకాలి సో మనం దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషం ఉడకబెట్టుకుందాం అండి ఓకే అండి చూడండి మన గోంగూర ఉడుకుతుందండి చూడండి సో ఈ వాటర్ కూడా కొంచెం ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ కూడా కొంచెం ఉడకనిద్దామండి ఇంకి పోవాలి ఓకేనా ఇంకా కొంచెం ఉడికించుకుందాం ఆ పచ్చిమిర్చి టమాటా కొంచెం ఇంకా మెత్తగా అవ్వాలి సో ఇంకొక 2-3 నిమిషస్ అండి ఓకే అండి मैं गोंगूर रेडी अंदी उड़की सो मैं इपड़ दी आफ्जेसा ओके अंडी चूड़ी ओके अंडी वाटर इंकी कदा वाटर इंकी मैं दी आफ्जेसमी मन ओके अंडी मन दी रुबी पपगुत तो उप वेक और 1½ स्पून वेक सरपड़न ఇప్పుడు మనం దీని బాగా అట్లా పప్పు రుబ్బుకున్నట్టు రుబ్బుకోవాలండి మెత్తగా చేసుకోవాలి మీకు రోల్ ఉంటే రోట్లో కూడా వేసుకోవచ్చండి కానీ అది బాగా మెత్తగా అయిపోతుంది కదా మన కొంచెం కచ్చా పచ్చగా ఉంటే బాగుంటుంది సో నేను ఇది మొత్తం డన్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఓకే అండి చూడండి నేను రుబ్బేసుకున్నాను ఇట్లా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీని తాలింపు పెట్టుకుందామండి ओके अंडी नेनु तालिंपुकु ऑलरेडी ऑयल वेसी पेट्टुकुन्नानु सो मनं फस्ट जीलकर्र आवालु वेसुकुंदां ఒక 1½ स्पून जीलकर्र आवालु ఎల్లిగడ్డ अंडी ఎల్లిగడ్డ अंडी చిన్న చిన్న పీసెస్ ला కట్ చేస్తున్నాము ఇప్పుడు ఎండిమిర్చి వేసుకుందాం అండి ఒక 2-3 ఇప్పుడు మనం ఆనియన్ ఆనియన్ ఎక్కువ వేయకూడదండి కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి ఎందుకంటే ఆల్్రెడీ మనం గోంగూరలో కూడా ఆనియన్ వేసుకొని ఉడకబెట్టుకున్నాం కదా ఇది ఎక్కువ వేగన అవసరం లేదు ఆనియన్ లైట్ గా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం కరపప్పు వేసుకుందాం అండి ఇప్పుడు మనం దీంట్లో ఇంగువ కొంచెం ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ లేకున్నా కూడా పర్లేదు
మీకుంటే వేసుకోండి లేకుంటే అవసరం లేదు. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది, ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు నేను తాళం కొంచెం ఇంట్లో వేసుకుంటాను. ఓకే అండి, చూడండి గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంకా ఉప్పు కారం సరిపోలేదు అనుకుంటే, మీరు మనం ఇప్పుడాక రుబ్బుకున్నాం కదండి గోంగూరని, అప్పుడే మీరు ఉప్పు కారం సరిపోకుండా చూసుకొని వేసుకోవచ్చు అండి, నాకు సరిపోయినాయి. ఓకే అండి, రెడీ అయిపోయింది గోంగూర కర్రీ, చాలా బాగుంటుందండి. దీని కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకున్నా, ఏదైనా ఫ్రై చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వంట నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.